హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను జాన్సీని, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు క్యాప్సికమ్ టమాటా కర్రీ చేస్తున్నాను. దానికోసం ఆనియన్స్, పచ్చిమిర్చి, టమాటా, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా తయారు చేశాను. ఇప్పుడు కళాయి పెట్టి కళాయిలో ఆయిల్ వేసాను. ఆయిల్ వేడి ఎక్కాక జీలకర్ర 1/4 టీ స్పూన్, ఆవాలు 1/4 టీ స్పూన్, కొంచెం ఫ్రై చేయాలి. ఇప్పుడు పెద్ద ఆనియన్, 1 ఆనియన్ కట్ చేశాను, 2 పచ్చిమిర్చి. ఇవి బాగా ఆయిల్లో ఫ్రై చేయాలి. బాగా దోరగా వేయాలి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చిపోయేటంత వరకు ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో. ఇదిగో పచ్చిపోయింది, వేగిపోయింది, ఇంకా అంటుకోకుండా చూసుకోవాలి. ఇప్పుడు క్యాప్సికమ్ ముక్కలు వేసేసుకుందాం. కొంతమంది అయితే టమాటా వేసుకొని టమాటా మగ్గిన తర్వాత క్యాప్సికమ్ వేస్తారు. నేనైతే ఆయిల్లో క్యాప్సికమ్ ఫ్రై చేస్తానమాట. ఇప్పుడు ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి. శుభ్రంగా పట్టించాలి ఆయిల్ అంతా. 1-4 మినిట్స్ కుక్ చేసుకుందాం మీడియంలో. ఇప్పుడు 4 మినిట్స్ కుక్ అయ్యింది, మగ్గింది చాలా వరకు. ఇప్పుడు కొంచెం సాల్ట్, కొంచెం పసుపు వేసుకొని మళ్ళీ 2 మినిట్స్ మగ్గించుకుందాము. బాగా కలిపేసి మూత పెట్టేసుకొని 2 మినిట్స్ మగ్గించుకుందాం. ఇప్పుడు బాగానే మగ్గింది, టమాటా వేసేసుకోవటం. ఇంకా టమాటా వేసి కలపాలి. ఆ టమాటాలో ఉన్న ఆయిల్ అంతా వస్తుంది. ఇప్పుడు 2 గంటలు కుక్ అవుతాయి అన్నమాట. మళ్ళీ మూత పెట్టేసి చూద్దాము. ఇప్పుడు చూడండి, కుక్ అయ్యాయి. ఇప్పుడు కారం వేసుకుందాం. 1 స్పూన్ కారం, 1/2 స్పూన్ ధనియాల పొడి, 1/4 స్పూన్ జీలకర్ర పొడి. ఇందాక సాల్ట్ వేసాం కాబట్టి ఇంకా సాల్ట్ వేయాల్సిన లేదండి, సరిపోకపోతే వేసుకోవచ్చు. ఇంకా గరం మసాలా పౌడర్ అది ఏమీ వేయాల్సిన లేదు. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఈ పౌడర్లు సరిపోతాయి. ఇప్పుడు మళ్ళీ 2 మినిట్స్ కుక్ చేసుకుందాం. ఇప్పుడు కొంచెం 1 స్పూన్ కొబ్బరి పొడి. కొబ్బరి పొడి ఎందులో వేసుకున్నా చాలా మంచిది, టేస్ట్కి బాగుంటుంది, మంచిది కూడా కదా. నేనైతే ఎందులోనైనా వేస్తాను, చాలా టేస్ట్గా ఉంటాయి కర్రీస్. ఇప్పుడు మళ్ళీ వాటర్ వేసేసుకుందాం. గ్రేవీకి సరిపడగా వాటర్ వేసుకొని మూత పెట్టేసి 3 మినిట్స్ చూద్దాం. అదిగో అయిపోయింది కర్రీ, దగ్గరికి అయిపోయింది, చక్కగా కుక్ అయిపోయింది. ఇప్పుడు కొత్తిమీర వేసేసుకోవటమే. ఇంకా కొత్తిమీర వేసుకొని కలిపేసి బాగా కలిపేయాలి. చక్కగా కుక్ అయిపోయింది చూడండి కర్రీ, ఎంత బాగుందో. తింటే ఇంకా టేస్ట్గా ఉంటుంది, చాలా చాలా బాగుంటుంది కర్రీ. మీరు కూడా ఇలాగే ట్రై చేయండి. కొంచెం కొబ్బరి పొడి మాత్రం తగిలించండి, ఎందులోనైనా సరే సూపర్గా ఉంటుంది. సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకుందాము. క్యాప్సికమ్ వీక్లీ వన్స్ అన్నా సరే కనీసం తింటే చాలా మంచిది కదా. చూడండి కర్రీ బాగుందా, నచ్చిందా? నా వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. నా వీడియో చూసిన వాళ్ళందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. థ్యాంక్ యూ, అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్.